సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లా వీణవంక గ్యాంగ్ రేప్ ఘటనలో స్థానిక పోలీసులపై వేటు పడింది. వీణవంక ఎస్ఐ కిరణ్ కానిస్టేబుల్ పరశురాములను సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక దళిత మహిళపై అత్యాచారం కేసులో ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది. పోలీసులు నిందితుల పక్షాన నిలిచి బాధితురాలికి న్యాయం చేయలేదన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. విషయాన్ని మరో యువతి ఎస్ఐ కిరణ్కు కాల్ చేసి చెప్పినా పట్టించుకోకపోవటం, ఆ సమాచారాన్ని తనకు చెప్పకుండా ఎస్ఐకి ఎందుకు చెప్పావంటూ కానిస్టేబుల్ పరశురాం కాల్ చేసిన యువతిని బెదిరించడాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్పై సస్పెండ్ వేటు వేశారు. ఈ మేరకు కరీంనగర్ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుల్ని గ్రామస్తులు పట్టుకుని వచ్చి అప్పగించే వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. బాధిత యువతి ఫిర్యాదు చేసినా వీణవంక ఎస్ఐ సిఐ స్పందించలేదు. పైగా బాధిత యువతిని స్టేషన్కు పిలిపించి అడ్డగోలు ప్రశ్నలతో వేధించడం పోలీసుల దుర్మార్గానికి పరాకాష్ట. ఖాకీల నిర్లక్ష్యం వల్లే ఓ యువతి జీవితం నాశనమైంది. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని సామాన్యుల్ని రక్షించాలని కోరుకుంటున్నారు ప్రజలు.